ధర్మ సందేహాలు. సీమంతంలో గాజులు తుడిగేదెందుకు? ఏ శుభకార్యంలో లేని విధంగా సీమంతం సమయంలో గర్భిణికి అందరూ గాజులు తొడుగుతారు. ఐదోతనంతో పాటు పండంటి బిడ్డను కణాలని ఆశీర్వదిస్తారు. అలా గాజులు తొడిగే కార్యక్రమంలో చక్కని పరమార్థం దాగి ఉంది. గర్భం ధరించిన స్త్రీ గర్భకోశం మీద కావలసినంత జీవనాడులు ఒత్తిడి కావాలి. అందుకే 7వ నెలలో శుభకార్యము చేస్తూ అయిన వాళ్ళంతా గాజులు తొడుగుతారు. చేతుల్లో నరాలకి గర్భకోశానికి అవినాభావ సంబంధం ఉంది. అలా ఎక్కువగా గాజులు తొడిగించుకోవటం ద్వారా గర్భకోశంపై సరి అయిన ఒత్తిడి వచ్చి సుఖ ప్రసవం జరుగుతుంది. ధర్మ సందేహాలు. సీమంతంలో గాజులు తొడిగేదెందుకు? ఏ శుభకార్యంలో లేని విధంగా సీమంతం సమయంలో గర్భిణికి అందరూ గాజులు తొడుగుతారు. ఐదోతనంతో పాటు పండంటి బిడ్డను కణాలని ఆశీర్వదిస్తారు. అలా గాజులు తొడిగే కార్యక్రమంలో చక్కని పరమార్థం దాగి ఉంది. గర్భం ధరించిన స్త్రీ గర్భకోశం మీద కావలసినంత జీవనాడులు ఒత్తిడి కావాలి. అందుకే 7వ నెలలో శుభకార్యము చేస్తూ అయిన వాళ్ళంతా గాజులు తొడుగుతారు. చేతుల్లో నరాలకి గర్భకోశానికి అవినాభావ సంబంధం ఉంది. అలా ఎక్కువగా గాజులు తొడిగించుకోవటం ద్వారా గర్భకోశంపై సరి అయిన ఒత్తిడి వచ్చి సుఖ ప్రసవం జరుగుతుంది.